మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన కృపా కాపుదల మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యొక్క వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నీ కృపా కాపుదల దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. యొక్క వారాన్ని ప్రభా చివరి నెలలో తండ్రి, చివరి వారాన్ని, మొదటి వారాన్ని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవ ప్రభా ఈ సంవత్సరం అంతా కృపా కాపుదలలు మా రెక్కల చాటను భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేసిన తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, నీ యొక్క వెలుగును వారు మధ్య ఉంచండి. నీ సన్నిధిని అనుభవించడానికి సహాయంను దయచేయండి పరిశుద్ధాత్మదేవ. నీ కృపను అనుగ్రహించండి అయ్యా ప్రభా. వాగ్దానం చేసినట్లుగా వారి మధ్యన వెలుగును ప్రకాశింపచేతును అని సెలవిచ్చిన తండ్రి, నువ్వే తోడైండి నడిపించండి. మాతో మాట్లాడండి సర్వశక్తిమంతుడా, నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 1 సమూయేలు గ్రంథము 17:46-47 ఆ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోకస్తులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్తీయుల యొక్క కబేళరములను, ఆకాశ పక్షులను, భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఈ వారం వాక్యం యొక్క ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి? మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు? మరి ఒకసారి చెప్తానండి, మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు? ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని చూసినట్లయితే, ఆ వాక్యం 17:1 నుంచి చూసినట్లయితే, దావీదు తండ్రి అయిన యెష్షయా దావీదును పిలిచి, మీ యొక్క అన్నవాళ్ళు, మీ యొక్క అన్నవారు ముగ్గురు కూడా యుద్ధము చేస్తూ ఉన్నారు, సౌలుతో కలిసి యుద్ధము చేస్తూ ఉన్నారు, వారికి ఆహారము తీసుకొని వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని రా అని దావీదును యుద్ధ భూమికి యుద్ధం చేస్తున్న ఫిలిప్తీలతో ఇస్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో. ఒకే ఫిలిప్తీలు ఇస్రాయేల్ పక్షంగా దావీదు యొక్క అన్నదమ్ములు సౌలుతో కలిసి, ఆ యొక్క ఇజ్రాయేల్కి సౌలు రాజుగా ఉన్నారు ఆ టైంలో, సౌలుతో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకునిరా, ఆహారము వారికి కొంత ఆహారము తీసుకెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు నువ్వు తెలుసుకునిరా అని చెప్పినప్పుడు, అప్పుడు దావీదు వారి యొక్క తండ్రి మాటను విని, తండ్రి మాటకు లోబడి దావీదు ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ఆహారాన్ని వారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఇస్రాయేల్ ప్రజలందరూ, ఫిలిప్తీలు ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది, ఆ ఫిలిప్తీల్లో నుంచి ఒక ఎత్తుగా ఉండే ఒక వ్యక్తి, ఒక మనిషి వచ్చినప్పుడు ఫిలిప్తీలు ఆయన్ని చూసి పారిపోతా ఉన్నాడు. ఆయన అడుగులు 6 ముళ్ళ జానడు, అంటే 3 అని బైబిల్లో ఉంది, కానీ ఆయన 9 అడుగుల వ్యక్తి. ఆ యొక్క ఫిలిప్తీలు ఇటువైపు ఉన్నారు, ఇస్రాయేల్ ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ఫిలిప్తీల దేశం, ఈ యొక్క ఫిలిప్తీల్లో నుంచి ఆ యొక్క 9 అడుగుల గొల్యాత్తు వస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ పారిపోతూ ఉన్నారు. ఆ పారిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ యొక్క దానిని చూసినప్పుడు ఆ యొక్క దావీదు ఈ విధంగా పలికాడు. ఓకే, జీవం గల దేవుణ్ణి సైన్యాన్ని ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఎటువంటి వాడు, ఇలాంటి వాడు, సున్నతి లేని ఫిలిప్తుడు ఏంటి, ఇలాగ జీవం గల సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. నేను ఆ యొక్క గొల్యాతును చంపుతాను,
అని అక్కడ ఉన్న ప్రజలతో చెప్తా ఉన్నప్పుడు, ఇస్రాయేల్ సైన్యంలో ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నప్పుడు, అలా అలాగా ఆ యొక్క వార్త, ఆ యొక్క మాట అనేది సౌలు రాజుకు దగ్గరకు వెళ్ళింది. సౌలు రాజు దావీదుని పిలిపిస్తారు, నువ్వు చంపుతావా, నువ్వు యొక్క గొల్యాతుని చంపివేస్తావు అంటే నేను చంపుతాను, నేను ఎలుక బంటిని సింహాన్ని నేను చంపాను, నేను చంపుతాను, ఆ యొక్క దేవుడు నాకు తోడే ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే, సరే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి, ఫిలిప్తీయులు యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి నువ్వు ఏమి చేయాలంటే ఆ యొక్క మరణ ఆయుధాలు, ఆ యొక్క వెపన్స్ అన్నీ నువ్వు వేసుకొని యుద్ధానికి వెళ్ళు, ఫిలిప్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, ఇస్రాయేల్ పక్షంగా ఫిలిప్తీయుల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు అని సౌలు చెప్పినప్పుడు, ఆ యొక్క దావీదు ఆ యొక్క ఆయుధాలన్నిటినీ ధరించుకున్నప్పుడు ఆ దావీదు ఎప్పుడు కూడా యుద్ధంలో పాల్గొనలేదు. అసలు ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉపయోగించాలో తెలియదు. అయ్యో నాకు ఎప్పుడు వాడుకలేదే, నేను ఎప్పుడు ఉపయోగించలేదే, నేను ఇవేమి వేసుకోను అని చెప్పి ఆ యొక్క యుద్ధోపకరణాలు అవన్నిటిని వదిలివేసి ఐదు రాళ్లను దావీదు తీసుకొని ఆ యొక్క గొల్యాతు దగ్గరికి వెళ్ళాడు. ఆ యుద్ధ భూమిలో గొల్యాతు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి గొల్యాతు 40 రోజులు ఇస్రాయల్ ప్రజలను విసికిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. 40 రోజుల నుంచి గొల్యాతు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తన యొక్క మాటను గొల్యాతు ఎదుట చెప్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఇస్రాయేలులో దేవుడు ఉన్నారని లోకస్తులందరూ తెలుసుకున్నట్లు నేను నీ తలను నరికి వేస్తాను, యుద్ధము యెహోవాదే. ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ దావీదు గొల్యాతును చంపివేశాడు అన్న విషయము మనందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా దావీదు గొల్యాతు స్టోరీ ఎంతో ఆసక్తిగా చెప్తూ ఉంటారు. గొల్యాతు దావీదు అని చెప్తూ ఉంటారు. కానీ దావీదు గొల్యాతును చంపిన ఆ యొక్క సన్నివేశంలో, ఆ యొక్క దానిలో మనము 3 విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. దావీదు గొల్యాతును ఏ విధంగా, ఎంతో ఎటువంటి విశ్వాసంతో, ఏ విధంగా చంపి ఉన్నాడో 3 విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్పగా కనిపిస్తుంది. మన ప్రసంగ అంశము దేవుడు మనతో ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడని అందరు ఎప్పుడు తెలుసుకుంటారు, మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు. మన వాక్య అంశంలో మొదటి పాయింట్, దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్పగా కనిపిస్తుంది. చూసారా అండి, మనం ఒక క్రైస్తవులమే, ఒక క్రైస్తవ కుటుంబంలోనే కలిగి ఉన్నాం. మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం, దేవుడు తెలుసుకున్నాం. కానీ మనకి ఏది గొప్పగా కనబడుతూ ఉంది? అక్కడ చూసినట్లయితే దావీదు ఫిలిప్తీలకు, ఇస్రాయేలుకు యుద్ధం జరుగుతూ ఉంది. దావీదు ఆ యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క గొల్యాతు ఆ యొక్క ఫిలిప్తీల నుంచి వచ్చినప్పుడు, గొల్యాతు ఫిలిప్తీల నుంచి వచ్చినప్పుడు ఆ గొల్యాతును చూడగానే 40 రోజుల నుంచి ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారు పారిపోతూ ఉన్నారు. అయ్యో మేము అతన్ని ఎదుర్కోలేమేమో అని పారిపోతూ ఉన్నారు. 40 రోజుల నుంచి గొల్యాతు అలాగే ఇస్రాయేల్ని భయపెడుతున్నాడు. కానీ దావీదు గొల్యాతును చూసిన మొట్టమొదటి రోజే పలికిన మాట ఏంటో తెలుసా, సున్నతి లేని, ఒకే జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎటువంటి వాడు? చూసారా అండి, ఎలా వచ్చింది? 40 రోజుల నుంచి ఈ ప్రజలు భయపడుతూ ఉన్నారే, గొల్యాతును చూసి, అంత పెద్ద 9 అడుగుల వ్యక్తిని చూసి భయపడుతూ ఉన్నారే. కానీ దావీదు ఒక చిన్న వ్యక్తిగా ఉన్నాడు. యుద్ధం చేయడానికి ఆయనకి యుద్ధం అంటే, యుద్ధం చేయడానికి అటు ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఎప్పుడు యుద్ధంలో పాల్గొనలేదు. కానీ మొట్టమొదటి రోజే, 40 రోజుల నుంచి వాళ్ళు భయపడుతున్నారు, చూసిన మొదటి రోజే దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎటువంటి వాడు? జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి అని పలికాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దావీదు గొల్యాతు యొక్క గొప్పతనాన్ని, శక్తిని చూడక ముందే దేవుడి యొక్క గొప్పతనాన్ని, శక్తిని దావీదు అనుభవించాడు.
దేవుడి యొక్క గొప్పతనాన్ని శక్తిని దావీదు అనుభవించాడు. ఆ యొక్క యుద్ధ భూమిలో ఒక్కసారి ఊహించుకోండి, ఆ యుద్ధ భూమిలో ఇటువైపు ఫిలిస్తీయుల పక్షంగా గొల్యాతు నిలబడి ఉన్నాడు. 9 అడుగుల హైట్ కలిగి, 9 అడుగుల ఎత్తు కలిగి, ఇటువైపు ఎవ్వరూ లేరు. వాళ్ళు గొల్యాతును చూడగానే పారిపోయారు. ఆ యుద్ధ భూమిలో దావీదు ఒక్కరే నిలబడి ఉన్నారు. ఇక్కడ దావీదు గొల్యాతును చూసి ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే పలుకుతూ ఉన్నాడు, నేను దేవుడు, ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని, ఇస్రాయల్ అందరిలో దేవుడు ఉన్నాడని భూలోక వాసులందరూ తెలుసుకునేటట్లు నేను నిన్ను చంపివేస్తాను, నీ తల నరికి వేస్తాను. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 9 అడుగుల ముందున్న గొల్యాతు శక్తి కన్నా దావీదుకి ఆ పైన ఉన్న దేవుడి యొక్క గొప్పతనం దావీదుకి చాలా గొప్పగా కనిపించిందండి. మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క సమస్యలు ఎంతో గొల్యాతులాగా ఎదురుగా, ఎన్నడుగులు ఎదురుగా, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయేమో, కానీ ఆ శక్తి కన్నా, ఆ యొక్క బాధ కన్నా దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క గొప్పతనం మన జీవితాల్లో కనిపించాలి. గొల్యాతు 9 అడుగుల వ్యక్తి కనిపిస్తున్నాడు గొల్యాతు దావీదు ఎదురుగా, కానీ దాని పైనున్న దేవుడి శక్తి ద్వారా దావీదు గొల్యాతుతో మాట్లాడుతూ ఉన్నాడు యుద్ధ భూమిలో. మనం కూడా ఆ సమస్యల వైపు కాదు, కానీ ఆ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తుంది, ఒక గొల్యాతు అంత పెద్దగా కనిపిస్తూ ఉందేమో, ఇంకా తీర్చలేను, నేను జయించలేను అనుకుంటున్నామో, దానికన్నా గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. దానికన్నా గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని, ఆ యొక్క గొప్ప శక్తి మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా, ఎప్పుడు పొందుకుంటామంటే నీవు ఆయన్ని గణపరిచినప్పుడు. గణపరచడం అంటే నీ యొక్క సమయంలో నీకు దేవుడు ఒక బహుమతిగా 24 గంటలను దేవుడు మనకి బహుమతిగా ఇచ్చినప్పుడు, ఆ 24 గంటల్లో కనీసం ఒక 1/2 గంట కానీ, 1 గంట కానీ నువ్వు ఆయనతో గడిపినప్పుడు, మిగతా 23 గంటల్లో ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క సమాధానాన్ని నువ్వు నేను అనుభవించగలమంటే, ఆయన శక్తి మనకి మన జీవితాల్లో గొప్పగా కనబడాలి. ఆయన శక్తి మన జీవితాల్లో గొప్పగా కనబడినప్పుడు మనము మనల్ని చూసి చెప్తారు అందరూ, నీతో దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు ఎంత సమస్య గుండా నువ్వు వెళ్తున్నా కూడా సమాధానం కలిగి, సంతోషం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నారంటే అది దేవుడిచ్చిన ధైర్యమే, దేవుడు ఉన్నారు నీతో అని ప్రతి ఒక్కరు చెప్పగలరు. దావీదు చెప్తున్నాడు, భూలో ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నారని భూలోక నివాసులు అందరూ తెలుసుకునేటట్లు నేను నీ తల నరికి వేస్తాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకి దేవుడికి ఉన్న సంబంధం ద్వారానే. నువ్వు ఎప్పుడైతే దేవుడితో శక్తిని పొందుకుంటావో, నీకు ఇచ్చిన దేవుడు ఒక మాట అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. చూసారా, మనం నిజంగా మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆయన సన్నిధిలో టైంని కేటాయించి ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని గణపరచినట్లయితే, ప్రభా నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, ఈ రోజంతటిలో నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే ఆయన శక్తి నీకు గొప్పగా కనిపిస్తుంది. నీకు ప్రతిరోజు నువ్వు ఎదురయ్యే ఉద్యోగంలో నీకు ఎదురయ్యే సమస్యలు కాదు, ఇంట్లో ఎదురయ్యే బాధలు కాదు, ఇంటిని ఎలా సర్దుకో, ఇంటిని ఎలా జ్ఞానం కలిగి కట్టుకోవాలి, ఉద్యోగంలో ఎలా ఏ విధంగా ఉండాలి, దేవుడి శక్తితో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. ఎంత గొప్ప ధన్యత అండి మనకు ఒక క్రైస్తవుడిగా. ఆ ఏది గొప్పగా కనిపించాలో తెలుసా, దేవుని యొక్క శక్తి మనకి గొప్పగా కనిపించాలి. మన వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే, మనతో దేవుడు ఉన్నారని ఎప్పుడు అందరూ తెలుసుకోగలరు, మనతో దేవుడు ఉన్నారని ఎప్పుడు అందరూ తెలుసుకోగలరు. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్, నీకు దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్ప శక్తిగా నీకు కనిపిస్తూ ఉంది, దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్ప శక్తిగా కనిపిస్తుంది. దేవుని శక్తి, దేవుని సన్నిధే మనకి గొప్పగా కనిపించినట్లయితే మన ముందున్న ఎటువంటి గొల్యాతైనా చాలా చిన్నగా కనిపిస్తుంది అండి. అదేవిధంగా రెండవదిగా, దేవుడు నీ మాటను రూఢిపరుస్తారు. ఇది చాలా మనకి ఇష్టమైన మాట అండి, ఇష్టమైన పాయింట్. దేవుడు నీ మాటను నిజం చేస్తారంట, దేవుడు మనం పలికిన మాటను నిజం చేస్తారంట. అక్కడ గొల్యాతును చంపక ముందే దావీదు అంత 9 అడుగులున్న వ్యక్తి ముందు దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే రెండు మాటలు పడుగుతున్నాడు, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును, దేవుడు మిమ్మను మా చేతికి అప్పగించును. అప్పటికి దావీదు గొల్యాతును చంపలేదు,
అప్పటికి ఇజ్రాయేలీలు అందరూ వచ్చి ఫిలిప్తులతో యుద్ధం చేయలేదు. అయినా రెండు మాటలు దావీదు విశ్వాసంతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నారంటే, నేను నీ తలను తెగవేతును, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును, అలాగే మా దేవుడు మిమ్మును మా చేతికి అప్పగించును. విశ్వాసంతో పలికాడు, విశ్వాసంతో పలికాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని. ఆ యొక్క మాటను సర్వశక్తిమంతుడైన దేవుడు నిజం చేశాడు, రూఢిపరిచాడు. ఆ మాటను పలికాడు విశ్వాసంతో, ఆయన మహిమార్థము దేవుడు రూఢిపరిచాడు. దేవుడు నీ నోటి నుండి నా నోటి నుండి నువ్వు పలుకుతున్నావు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబంలో స్వస్థత దయచేయి, నా కుటుంబంలో ఆర్థికంగా మమ్మల్ని లేవనెత్తు. ఆయన మహిమార్థం, నీ యొక్క మాటను దేవుడు నిజం చేస్తాడు, నీ యొక్క మాటను దేవుడు రూఢిపరుస్తాడు. అలాగే మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము 1:17-18 మనం అక్కడ చూసినట్లయితే హన్న దేవుని సన్నిధిలో గోజాడుతుంది బిడ్డల కోసం. దేవుని సన్నిధిలో ప్రభా కుమారుని అనుగ్రహించిన ఎడల వాడు బ్రతుకు దినములన్నీ నీకు నేను అతన్ని ప్రతిష్ఠిస్తాను, ఆ బాలుని నేను ప్రతిష్ఠిస్తాను అని తను వాగ్దానం చేసి అడుగుతా ఉన్నప్పుడు ఆవిడ తన ఏడవడం, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం చూసి యాజకుడైన ఏలే తన దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నాను, నీ దగ్గర ఉన్న మద్యాన్ని దూరం చేయి అని చెప్పినప్పుడు, ఏలినవాడా నేను ఇలా చేయడం లేదు, నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇది నా సమస్య అని చెప్పినప్పుడు ఏలి ఒక మాట చెప్తారు, యాజకుడైన ఏలి ఒక మాట చెప్తాడు, నువ్వు ఇశ్రాయేల్ దేవుడితో చేసిన మనవిని ఆయన నీకు అనుగ్రహించునుగాక, నువ్వు ఇశ్రాయేల్ దేవుడితో చేసిన మనవిని ఆయన నీకు అనుగ్రహించునుగాక అని చెప్పినప్పుడు, నువ్వు ఇశ్రాయేల్ దేవుడితో చేసిన మనవిని ఆయన నీకు అనుగ్రహించునుగాక అని ఆ మాటని ఆయన నిజం చేస్తాడు అని రూఢిపరుస్తాడు అని యాజకుడైన ఏలి హన్నాకు చెప్పినప్పుడు, హన్నా స్థితి ఏ విధంగా ఉందో తెలుసా అండి? 1:17 అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేల్ దేవునితో నీవు చేసిన కొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనుందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మానెను. చూసారండి, ఆ రోజు నుంచి దేవుడు నా మాటను నిజం చేస్తాడు, ఆయన మహిమార్థం నాకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాడని హన్నా నమ్మి ఆ రోజు నుంచి దుఃఖాముఖంగా ఏడవడం, బాధపడడం మానివేసిందంట. అంటే తను నమ్మింది, దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను దాని అని నమ్మింది, ఆయన పలికిన మాటలు దేవుడు నన్ను రూఢిపరుస్తాడు, నిజం చేస్తాడు అని చెప్పినప్పుడు, మనకి బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి యేసయ్య గురించి. ఏమని ఉంటుందంటే, కొత్త నిబంధన గ్రంథంలో, యేసుక్రీస్తు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. అదే వాక్యము పాత నిబంధన గ్రంథంలో సమూయేలుకు ఉంటుంది. ఏమని తెలుసా? సమూయేలు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లించుండెను. ఎటువంటి బిడ్డను అనుగ్రహించాడో చూడండి దేవుడు. మన మాటను దేవుడు రూఢిపరుస్తాడండి, నిజము చేస్తాడు దేవుడు. ఆయన మహిమార్థం నువ్వు అడుగుతున్నావా? ఎలా అయితే దావీదు అడుగుతా ఉన్నాడో ప్రవ్వా, ఎలా అయితే దావీదు పలికాడో గొల్యాతు మీద, ఎలా అయితే నీ తల నేను తెగవేస్తాను, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని ఎలా అయితే విశ్వాసంతో పలికాడో, దేవుడు ఆ మాటను నిజం చేశాడండి, ఆ మాటను రూఢిపరిచాడు. నువ్వు విశ్వాసంతో పలుకుతున్నావా? ఆయన మహిమార్థము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తు తాడు, నీకు స్వస్థత దయచేస్తాడు. ఆయన మహిమార్థం ఉండాలి అండి. చూసారండి, మన యొక్క మాటను దేవుడు నిజం చేస్తాడంట, రూఢిపరుస్తాడంట. మూడవదిగా, దేవుడు మనకు ఆయన దూతలను కాపుదలగా ఉంచుతాడంట. దేవుడు మనకు ఆయన దూతలను కాపుదలగా ఉంచుతాడంట. మనకందరికీ తెలుసు, దావీదు ఒక్క రాయిని ఆయన నుదుట మీద, గొల్యాతు నుదుట మీద వేసినప్పుడు, అంటే ఫోర్ హెడ్ మీద వేసినప్పుడు, ఒక్కసారి ఆలోచించండి, గొల్యాతు వెనక్కి పడిపోవడం ఈజీయా, ముందుకి పడిపోవడం ఈజీయా? వెనక్కి పడిపోవడం, ఏ మనిషిని ఇలా పడిపోతుంది. కానీ గొల్యాతు, అంత పెద్దగా ఉన్న గొల్యాతు, 9 అడుగులు ఎత్తుగా ఉన్న గొల్యాతు ఆ నుదుటి మీద తగలగానే ముందు పడిపోయాడు. అంటే దావీదు ముందు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, దావీదు చుట్టూ ఆయన దేవుని యొక్క దేవదూతలు ఉన్నాయి కాబట్టి ఆ దేవదూతల ముందు గొల్యాతు పడిపోయాడండి.
మనకి దేవుడు ఆయన మనకి ఈ యొక్క కాలంలో ఈ యొక్క మనం బయటికి వెళ్తూ ఉన్నాం, జాబ్ చేస్తూ ఉన్నాం, ఈ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీ మా దేవుని యొక్క దేవదూతలు మనకు కాపుదలగా ఉంటాయి. దేవుని యొక్క దేవదూతలు చూడండి, దావీదు రాయిని వేశారు కానీ దావీదు ముందు గొల్యాతు పడిపోయాడు. కానీ గొల్యాతుకి దావీదు ముందు ఆ దేవుని యొక్క దేవదూతలు దావీదుని కాపుదల కావాలి కాసాయి అంటే వాళ్ళ వాటి ముందు దావీదు గొల్యాతు శక్తి నిలబడలేదు. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం 6:15 సిరియా ప్రజలు ఇస్రాయేల్ దేశం మీదకి ఆ యొక్క పట్టణం మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు సిరియా ప్రజలు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రి ఆ పట్టణాన్ని అంతటిని ముట్టడి వేస్తారు. ఆ పట్టణంలో చాలామంది సైన్యం వచ్చేస్తారు. వేకువనే లేచి ఒక దైవజనుడైన పనివాడు వేకువనే లేచి ఆ పట్టణాన్ని బయట చూసినప్పుడు అయ్యో పట్టణం చాలా ఆ యొక్క ఫిలిప్తీయుల సైన్యంతో నింపబడి ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, తప్పకుండా మనం చనిపోతాం, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటను వచ్చి దైవజనుడికి చెప్తాడు. దైవజనుడా, ఆ యొక్క సిరియనుల సైన్యము మన పట్టణాన్ని ముట్టడి వేసింది, ఎవరు మనల్ని రక్షించలేరు, ఎవరు మనల్ని ఏమి చేయలేరు అని చెప్తున్నప్పుడు, ఎవరు మనల్ని రక్షించలేరు, మనం అయిపోయాం, మన పరిస్థితి ఇంతే అని ఆ బాధపడుతున్నప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట, వారి శక్తి మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని ఆ యొక్క పనివాడికి దైవజనుడు చెప్తాడండి. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు, భయపడకు, మన పక్షమున ఉన్నవారు. 2 రాజుల గ్రంథం 6:15 మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభా ఈ దాసుడి యొక్క కన్నులు తెరువు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రములు చేత రథము చేత నింపబడి ఉండుట ఆ యొక్క దాసుడు చూశాడంటండి. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన యొక్క బిడ్డలకు ఆయన యొక్క దేవదూతల కాపుదల ఉంచుతాడండి. అప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు రక్షింపబడడం చూసి, నువ్వు కాపాడబడడం చూసి దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అని నిన్ను నన్ను చూసి చెప్తాడండి. ఈ లోకంలో చాలామంది విఐపీలు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి నెలకి ఇంతని డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని తెలుసుకున్న మనము, సర్వశక్తిమంతుడమైన దేవుణ్ణి తెలుసుకున్న మనకి కూడా ఆయన యొక్క దేవదూతలు కాపుదలగా ఉంచుతాడు. అదే కీర్తనల గ్రంథం 91:1 మనం చూసినట్లయితే, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చూసారండి, ఒక ఎంత ఈ సొసైటీలో ఒక విఐపీకి, ఒక గొప్ప పదవిలో ఉన్న వారికి సెక్యూరిటీలు ఉంటారు, కానీ దేవాది దేవుడు మనకి ఒక గొప్ప సెక్యూరిటీని ఆయన దేవదూతల్ని పంపిస్తాడంట. మనం ఈ ముందుగానే ఇటు ఈ పని కోసం ఈ వీధిలో వెళ్ళాలా, ముందుగానే ఆయన దేవదూతల్ని పంపించి ఆ వీధిని సరిచేయిస్తాడు. అంత సర్వశక్తిమంతుడని దేవుడు నిన్ను నువ్వు నేను కలిగి ఉన్నావంటే, మనం అప్పుడు ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు మనల్ని చూసి చెప్తారు, దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ప్రతి ఒక్కరు మనల్ని చూసి చెప్తారు. దావీదు ఏ విధంగా గొల్యాతును చూసి ఏ విధంగా అన్నాడంటే, ఇస్రాయేల్లో దేవుడున్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్లు దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు, నేను నిన్ను చంపేస్తాను, నీ తల నరికి వేస్తానని చెప్పాడో, మనల్ని చూసి లోకం చెప్తుంది నీ కుటుంబంలో నీతో దేవుడు ఉన్నాడు అని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అంతకంటే మనకి ఈ లోకంలో గొప్ప సాక్ష్యం ఏదైనా ఉంటుందా అండి? నీతో దేవుడు ఉన్నాడమ్మా అని చెప్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన శక్తి కన్నా, మనకి ఎదురుగా ఉన్న సమస్యల శక్తి కన్నా దేవుడి శక్తి గొప్పగా ఉన్నప్పుడు, అలాగే దేవుడిని యొక్క మాటని రూఢిపరుస్తూ ఉన్నప్పుడు, అంతేకాకుండా దేవుడు మనకు దూతలను సహాయంగా ఉంచారు అని నువ్వు అనుకున్నప్పుడు, దేవుడు తప్పకుండా దేవుడు నీకు తోడే ఉన్నాడని నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను చూసి సాక్ష్యం చెప్తారు. మనం ప్రార్థన చేసుకుందామండి.
సర్వశక్తి మంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య, నీకు వందనాలు తండ్రి. యేసయ్య, మాతో మాట్లాడిన ఆశ్చర్యకరుడ, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని చూసి నీతో దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు దేవుడు బిడ్డవు అని సాక్ష్యం పొందుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయ, నీ కృపలో వర్ధిల్లింప చేయ, నీ నామాన్ని ఘనపరుచుకోనండి ప్రభా, నీకు వందనాలు. నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అటువంటి సాక్ష్యం తెచ్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. దావీదు ఎలా అయితే గొల్యాతును చూసి భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్లు, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకోవాలని ఎలా అయితే ధైర్యం కలిగి విశ్వాసంతో చెప్పి ఉన్నాడు, నీ బిడ్డలుగా మేము నీ లోకంలో తండ్రి అటువంటి జీవితాలు జీవించి మీతో దేవుడు ఉన్నాడమ్మా, మీరు దేవుడు బిడ్డలు అని చెప్పడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవ. అటువంటి సాక్షి జీవితాన్ని కలిగి జీవించడానికి ఆశ్చర్యకరుడ నువ్వే సహాయం దయచేయండి. నీ కృపలో దినదినము లేవనెత్తండి అయ్యా, నీ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నీ శక్తి గొప్పదిగా మేము అనుభవించడానికి, నీకు ఘనపరచడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవ. మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి, ఆ విధంగా మేము జీవించే భాగ్యాన్ని, వాక్యానుసారంగా జీవించి నీ శక్తిని లోకానికి చూపించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే మహిమ ఘనత మా జీవితాల ద్వారా పొందండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే తండ్రి గొల్యాతు వంటి సమస్యల్లో ఉన్నారో, యేసు నామములో ప్రభా వారి యొక్క విశ్వాసాన్ని పెంచి తండ్రి ఆ యొక్క గొల్యాతుని జయించి వారితో దేవుడు ఉన్నారు, ఆ కుటుంబానికి దేవుడు ఉన్నారని సాక్ష్యాన్ని పొందుకునే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడేండి, నడిపించి నీ యొక్క దేవదూతుల కాపుదల మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోనగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు తోడే ఉన్నాడు అన్న సాక్ష్యాన్ని మనం పొందుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ సీనా స్వయము.